ఛానల్ తెలుగు వెల్కమ్స్ బెంగళూరు నేను మీ రాధా నిన్నటి వీడియోలో వరమహాలక్ష్మి అమ్మవారికి కట్టే ఎలా పెట్టుకోవాలి అన్న చూసేసాం కదా మరి ఈ వీడియోలో వరమహాలక్ష్మి అమ్మవారిని సింపుల్ గా ఎలా రెడీ చేసుకోవాలన్నది ఈ వీడియోలో చూసేద్దాం ఓకేనా మరి ఇంకెందుకు ఆలస్యం చూసేద్దాం ఓకే గైస్ ఫస్ట్ ఇప్పుడు హైట్ గా ఉన్న ఒక టేబుల్ తీసుకోండి ఒక టేబుల్ తీసుకోవాలి దాని మీద పీఠాసనం అంటాం కదా దీన్ని తీసుకోవాలన్నమాట ఆ తర్వాత ఒక ప్లేట్ చూపించాను కదా ఈ ప్లేట్లో మనం రైస్ వేసుకోవాలి కలసం పెడతాం కాబట్టి నిన్నటి వీడియోలో నేను ఈ పీఠాసనం చూపించడం మర్చిపోయాను కదా సో ఇప్పుడు చూపిస్తున్నాను ఇది పీఠాసనం అనేది కావాలి మీ దగ్గర ఇలాంటిది లేకుంటే ఉడితో చేసినవి ఉంటాయి కదా వాటిని అయినా యూస్ చేసుకోవచ్చు ఇప్పుడు అష్టలక్ష్మి కలశం చెంబును పెడుతున్నాను రాగి చెంబు మీరు ఏదైనా తీసుకోవచ్చు ఎలాంటిదైనా తీసుకోవచ్చు అన్నమాట ఇప్పుడు ఇందులో నేను పసుపు కుంకుమ అలాగే ఒక కాయిన్ ఒక పువ్వు వేస్తున్నా ఇప్పుడు నేను ఇక్కడ టెంకాయని పెట్టేస్తున్నాను కొబ్బరికాయని ఈ విధంగా మీరు కావాలంటే ఈ కలిసం చెంబులో తమలపాకులు పెడతారు కదా అలా పెట్టుకోవచ్చు సింపుల్గా చేసేటట్టయితే అయితే నేనైతే కొంచెం సవరంతో డిజైన్ చేస్తాను అనమాట సో అందుకని సవరంతో డిజైన్ చేసినప్పుడు ఈ ఆకులు ఇవన్నీ ఏవి కనిపించవు కాబట్టి నేను ఈ విధంగా టెంకాయ అనేది పెట్టేసుకుంటున్నా డైరెక్ట్గా ఈ తర్వాత అమ్మవారిని రెడీ చేసిన తర్వాత అమ్మవారి ముందు ఇంకొక కలసం పెడతాం కదా ఆ కలశానికి మాత్రం తమలపాకులు ఇంకొక కొబ్బరికాయ ఆ విధంగా రెడీ చేసుకుంటాం మనం ఇప్పుడు ఒక సవరం ఖాళీగా ఉన్న సవరం ఒకటి తీసుకున్నాను అలాగే ఒక క్రిప్ కూడా తీసుకున్నాను ఇప్పుడు వీటిని ఉపయోగించి నేను అమ్మవారికి వెంట్రుకలు జడ అనేది ఎట్లా వేస్తానో చూడండి ఓకేనా ఫస్ట్ ఈ భాగం తీసుకోవాలి ఈ భాగం ఉంది కదా సో ఈ విధంగా పెట్టేసేయాలి ఈ విధంగా పెట్టేసి ఈ విధంగా ఒక రౌండ్ అనేది వేసేసుకోవాలి టూ రౌండ్స్ వచ్చేసాయి కదా మనకి ఇప్పుడు సో చూస్తున్నారుగా ఇప్పుడు ఇక్కడ క్లిప్ వేసేసుకోవాలి ఊడిపోకుండా క్లిప్ వేసేసుకోవాలి చూడండి వెనుక బాగాన ఈ విధంగా క్లిప్ పెట్టేసుకోవాలి ఈ కొప్పు అనేది ఊడిపోకుండా ఓకేనా ఇప్పుడు అమ్మవారి ముక్కవాడను చూసారా వెనుక సైడు ఈ విధంగా థ్రెడ్లు ఉంటాయి కట్టడానికి సో వీటిని తీసుకొని కట్టేసుకోవాలి ఈ విధంగా పెట్టి కట్టేసుకోవాలి ముక్కవాడిని కట్టేసిన తర్వాత చూసారా చంపసరాలు ఉన్నాయి కదా చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా అమ్మవారికి అమరుస్తున్నాను నేను చూసారా అమ్మవారి చంపసరాలు ఇప్పుడేమో అమ్మవారికి వస్త్రాలు ఇవి కూడా మనకి బయట ఫ్యాన్సీ స్టోర్ లో దొరుకుతాయి ఈ విధంగా కట్ చేసుకోవాలి నెక్స్ట్ ఏమో ఇది ఒక వస్త్రం వేయకూడదు కాబట్టి ఇది కూడా ఈ విధంగా కనిపించినా కనిపించకపోయినా ఇక్కడ ఒక పిన్ వేసేస్తే సరిపోతుంది ఒక వస్త్రం ఉండకూడదు కాబట్టి రెండు వస్త్రాలు ఉండాలని ఓకే ఇప్పుడు వస్త్రాలంకరణ అయిపోయింది ఇప్పుడు నగలు వేసేద్దాం సింపుల్గా ఓకే గాయస్ నగలను కూడా అలంకరణ చేసేసానమాట ఇక మీరు పూజ చేసేటప్పుడు అమ్మవారిని ఈ విధంగా మీకు ఇంకా కావాలంటే ఇంకా డిజైన్ చేసుకోవచ్చు ఇక పువ్వులు అంతా కూడా పెట్టుకోవచ్చు అమ్మవారి ముందు అంతా కూడాను నేను సింపుల్గా ఈ విధంగా రెడీ చేస్తాను అనమాట ఇక ఇలా అమ్మవారిని ప్రతిష్టాపన చేసిన తర్వాత పూజ చేసేటప్పుడు ఇంకా అమ్మవారి ముందు ఇంకొక కలశం చెంబు అనేది ఏర్పాటు చేసుకోవాలి ఇక్కడేమో అమ్మవారు ఉంటారు అమ్మవారి ముందు ఇంకొక కలశ స్థాపన నార్మల్గా మనం పూజ చేసేటప్పుడు కలశ స్థాపన ఎలా చేసుకుంటామో ఆ విధంగా కలశ స్థాపన అనేది పెట్టి పూజనే చేసుకోవాల్సి ఉంటుంది ఓకేనా ఫ్రెండ్స్ అమ్మవారిని సింపుల్గా రెడీ చేసుకునే విధానం ఇది ఇందులో కావాలంటే మీరు ఇంకా మార్పులు చేర్పులు చేసుకోవచ్చు ఇంకా మీరు ఎలా కావాలంటే అలా డిజైన్ అనేది చేసుకోవచ్చు అనమాట సింపుల్గా నేనైతే ఇలాగే డిజైన్ చేస్తాను ఓకేనా ఓకే గైస్ వరమహాలక్ష్మి అమ్మవారిని సింపుల్ గా ఎలా రెడీ చేసుకోవాలన్నది చూసేసారు కదా మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ అంతకంటే ముందుగా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే వచ్చే బెల్ బటన్ కూడా యాక్టివేట్ చేసుకోండి నేను ఎప్పుడే వీడియో అప్లోడ్ చేసినా మీ వరకు తొందరగా వచ్చేస్తుంది అండ్ నెక్స్ట్ వీడియో వచ్చేసి వరమహాలక్ష్మి అమ్మవారిని గ్రాండ్ గా ఎలా రెడీ చేయాలన్నది రేపు నేను అప్లోడ్ చేస్తాను అనమాట ఓకేనా బై ఫ్రెండ్స్